హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాయి. ఈరోజు బెంగళూరులో ఏ ప్లేస్ బాగుంటుంది అని ఎవరైనా అడిగితే ముందుగా చెప్పేది నంది హిల్స్ సార్. నంది హిల్స్ అంత బాగుంటుంది. ఇప్పుడు మనం నంది హిల్స్కే స్టార్ట్ అయిపోయాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్గా స్టార్ట్ చేసాం మేము. అది ముందు రోజు నైట్ 10 o'clock అనుకున్నాం. సో దానివల్ల నైట్ అయితే ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని అలా చెక్ చేస్తూ ఉంటే మాకైతే ఇన్నోవా 3-5 అన్నారు. ఇన్నోవా కార్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. నైట్ మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటికి 3 o'clock అయింది. అలా స్టార్ట్ అయిన నెమ్మగా అలా వెళ్ళాం. స్లోగా వెళ్తుంటే ట్రాఫిక్ చూసరికి ఎంత ఎక్కువగా ఉందో. ఇక్కడ నుంచే ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచే 6 km ఉంటుంది. 6 km నుంచి ముందే అక్కడ గేట్లు ఓపెన్ చేయలేదు. అట్లా దానివల్ల ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మనకు బైక్ మీద వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా చిన్న చిన్న సందులో నుంచి వెళ్ళిపోతాం స్పీడ్గా. ఇదే గేట్ ఇది మార్నింగ్ 5:30 6 km ఓపెన్ చేస్తారు ఈ గేట్. సో దానివల్ల ఇంకా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ అంతా. ఆ క్రౌడ్ చూస్తేనే మనకి ఇంకా వా ఇంకా జాతరలకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ బైక్ల మీద చూసారుగా, బైక్ మీద వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. కారులో అంటే అంత అనిపించదు. బైక్ మీద ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. బైక్ లవర్స్కి మాత్రం అది అర్థమవుతుంది అది ఫీల్ అనేది. చూసారుగా ఘాట్ రోడ్ అయితే ఎలా ఉంది. ఇక్కడ ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. ఒక 6 km ఎంత ఉంటుంది. పెద్ద ఏమనిపించదు. ఓకే మనం వెళ్ళొచ్చు. ఇంకా చూసారుగా అప్పటికే ఇంకా అలా మంచు పడుతూనే ఉంటుంది. అలాగే స్నో కనిపిస్తుంది మీకు. అలా చూడండి ఎంత బాగుంది. ఇంకా క్లైమేట్ నా చిల్ అసలు మర్చిపోలేము. ఇంకా వీకెండ్ అలా రూమ్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేస్తాం. జస్ట్ 70 km కనుక వెళ్ళొచ్చు. ఇంకా ప్రెజర్ ఇవన్నీ పక్కన పెట్టేసి అలా వెళ్ళి చిల్ల ఉంటాయి రావచ్చు. ఇంకా నేనైతే పైకి వచ్చేసాం. పైన కొద్దిగా ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. ఇంకా పార్కింగ్కి చూసారుగా పార్కింగ్ ఫుల్ అయిపోయింది అక్కడ. ఇంకా చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు. ఇక్కడ పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంది. టికెట్ కౌంటర్ దగ్గర కూడా ఖాళీ లేదు. అసలు టికెట్స్ తీసుకుందాం అని చెప్పి అలా వెయిట్ చాలా టైం వెయిట్ చేసాం. మా ఫ్రెండ్ ఏమో పార్క్ చేస్తాడు. ఈ లోపల ఏమో లైన్లో ఉండి ఇంకా టికెట్స్ తీసుకున్నాయి. ఈ లోపల రైటింగ్ వచ్చింది మీ వ్యూ ఏమో ఉండదేమో అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసారుగా అట్లా ఎలా ఉంది. చాలా బాధపడ్డాం. చూసారుగా వ్యూ అయితే ఎలా ఉంది. అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న టికెట్లు తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్ నేను టికెట్స్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఏమో కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు అక్కడ. ఈ లోపల అలా ఒక లొక్ వేసాం మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. మీరు కూడా వస్తే కొద్ది వేగ రావడానికి ట్రై చేయండి. ఇంటి దగ్గర 3 స్టార్ట్ అవ్వండి. మీ మధ్యలో స్లో అయిపోయాం. ఇంకా స్లో అయితే మనకి మార్నింగ్ వ్యూ మిస్ అవుద్దామని టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఒకటితే టికెట్స్ అయితే తీసుకున్నాను. నేను టికెట్స్ తీసుకొని ఇది కార్ పార్కింగ్ చూసారా ఎన్ని కార్లు ఉన్నాయి. ఇక్కడ బెంగళూరు మొత్తం ఎక్కడ ఉందేమో అనిపిస్తుంది వీకెండ్ టైంలో. బైక్స్ అయితే మీరు ఇంకా లెక్క పెట్టవలసిన చూసారు క్రౌడ్ ఎలా ఉందో. ఇంత క్రౌడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఇంకా టైం పడద్దామని చెప్పేసి ఇంకా పక్కనే టిఫిన్ షాప్ ఉంది. టిఫిన్ తీసుకున్నాం. అక్కడైతే 3 idli 50 rupees తీసుకున్నాడు. వాడా కూడా 60 rupees తీసుకున్నాడు. పర్లేదు తినాలని అప్పటికా తిన్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది. అక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని ఇక్కడికైతే టికెట్స్ ఇచ్చేసాం. టికెట్స్ ఏమో పర్ హెడ్ 20 rupees ఎంత తీసుకున్నారు. బాగా వర్త్ అనిపించింది. దాని తర్వాత ఇక్కడ బస్సుకు ఎక్కేసాం. ఇంకా వ్యూ మిస్ అవుతామని చెప్పేసి బస్సు ఎక్కేసాం. పర్ హెడ్ 25 rupees తీసుకున్నారు. ఆ బస్సు ఏమో వ్యూ పాయింట్ దగ్గర దింపేస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా వాక్ చేస్తే సరిపోతుంది. ఇంకా వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. ఇదిగో వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్ ఇది అంతా. మీరు చూసారుగా ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంది. క్రౌడ్ని చూసే షాక్ అయ్యా. అంత ఉండదేమో అనుకున్న వ్యూ పాయింట్. బట్ చూసేసరికి ఒక్కసారి వావ్ అనిపించింది. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా వ్యూ చూసేసరికి వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది. కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ఎవరైనా వెళ్ళండి. కొద్దిగా ఎర్లీగానే వెళ్ళండి. చూసారుగా వ్యూ ఎలా ఉందో ఒకసారి వ్యూ మీరే చూస్తే మీకు అర్థమవుతుంది. అలా వ్యూ ఎంత టైం అయినా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నేను చాలా బ్లాగులు చూశాను. బట్ అందరూ ఏమంటే ట్రావెలింగ్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ పైన ఏముంది అనేది పెద్దగా చూపించలేదు. అందుకే నేను స్లోగా వ్యూ కూడా పెద్దగా పెట్టకుండా మొత్తం అంతా అక్కడ ఏం చూడొచ్చు మనం ఏం ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి వీడియో అంతా తీయడం జరిగింది. అందుకే నాకు లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు 5 minutes పెడతా. బట్ ఇదంతా మీకు చూపించాలి. నెక్స్ట్ టైం మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి ఇలా తీసాను. ఇదంతా చూసాక వ్యూ అయితే అసలు మ్యాడ్ అయిపోయాను. అసలు అలా ఉంటే మనం సముద్రంలో పైన నురగలో వస్తుంది. వైట్ అది అనిపించింది. అలా నడిచి వెళ్ళిపోవాలేమో అనిపించింది. ఇంకా అది చూసేసరికి మెంటల్ అయిపోయారు అందరూ. ఇంకా జనాలు గోల గోల పెట్టేశారు. ఇంకంతా ముందు రోజు కూడా వెళ్ళారట మా ఫ్రెండ్స్. వాళ్ళకంతా రాలేదట. మీరు వెళ్ళారు లక్కీరా అన్నాడు. ఇంకా క్రౌడ్ చూసరికి ఎంత ఎక్కువ క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వామ్మ ఈ క్రౌడ్లో ఇంకా మనం ఒకరినొకరు పక్కనే ఉండాలి లేదంటే మిస్ అయిపోయేవాళ్ళం. సిగ్నల్ కూడా పైన అంతగా ఏమి ఉండదు. సిగ్నల్ చూసుకోండి. అందరూ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఉండండి. వ్యూ చూస్తున్నారు కదా. వ్యూ అయితే మ్యాడ్. ఫీల్ ద మ్యూజిక్. నేచర్ ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎలిమెంట్ టు టెల్ యువర్ స్టోరీ. ద విండ్, ద రెయిన్, ఇట్ యాడ్స్ సో మచ్ డ్రామా టు నరేట్ ద మూడ్ ఇన్ యువర్ సెట్టింగ్. అండ్ ఇఫ్ ఇట్స్ యూజ్డ్ వెల్, ఇట్ జస్ట్ యాక్సెంచుయేట్స్ యువర్ ఆర్క్ డ్రామాటిక్లీ. చూడండి ఎలా ఉందో వ్యూ. అలా చూసుకుంటే చాలా టైం వ్యూ పాయింట్ దగ్గర అవి చూసి చాలా టైం ఉన్నా. అక్కడ 3 hours అలా స్పెండ్ చేసాం పైన. ఇంకప్పటికీ రావాలనిపించలేదు. మాకైతే అవి చూస్తే అలా ఉండిపోవాలనిపించింది. ఇంకా ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు. చూసారుగా ఎలా ఉంది. ఇంకా పైన ఉందని చెప్పేసి అలా అటువైపు వెళ్తే చూసారుగా
పైన అయితే చాలా బాగా అనిపించింది ఇదంతా నా క్రౌడ్ ఏదంతా చూసి అక్కడ చెప్పేది అంతా కొద్దిగా డిఫరెంట్గా అనిపించి ఫోటోలు అవన్నీ తీసుకున్నాం ఇంకా రీటు చుట్టూ ఎక్కడెక్కడితో వెళ్ళిపోతుంటారు కొందరు రెంటలు ఇవి తీసుకుని దాని బదులుగా ఇలాంటి ప్లేసులకు వస్తే హైలైట్ అనిపిస్తుంది అక్కడ చూసారుగా ఇంకా టైం అప్పటికి 8:30 అవుతున్నా సరే ఇంకా కనిపించలేదు క్రౌడ్ పక్కన ఉన్న మనుషులు కూడా సరే కనిపించట్లేదు ఎవరున్నా అలా క్రౌడ్ చూసారు ఇంకా సరౌండింగ్స్ అంతా అలా చూశాను మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా అలా ఓపిక మీద అంతా చూపించాను ఇంకా అలాగా అన్ని ప్లేస్లు అక్కడ ఉండేవన్నీ కవర్ చేశాను మ్యాక్సిమం ఇంత మీరు అవన్నీ మిస్ అవ్వకండి ఓన్లీ బీచెస్ వచ్చేకంటే అక్కడ అవన్నీ చూస్తూ మళ్ళీ మళ్ళీ వెళ్ళేది కాదు కదా వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకోవాలి ఇంకా ఆ ఫీల్ అదంతా బాగుంటుంది అంత మనం ఎక్కడెక్కడికో మనాలి అని ఇక్కడ ఊటీ అని వెళ్తుంటాం మన బెంగళూరులో ఉంచుకొని అంత దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు నాకు అనిపించింది చూడండి అలా ఇంకా క్రౌడ్ అయితే అలా వస్తూనే ఉన్నారు సింగిల్స్ కంటే ఇంకా కపుల్స్ ఎక్కువ మంది వచ్చారేమో అనిపించింది ప్రతి దగ్గర ఇంకా ఆక్యుపైడ్ ఇంకా అంతనా ఫుల్ ఖాళీ లేదు ఇంక ఎటువైపు వెళ్ళినా సరే జనాలు క్రౌడ్ ఎక్కువగా ఉంది అది చూసారు ఇంకా అలా మీరు చూస్తుంటే ఎలా ఇంకా రన్ అవుతూ ఉంటుంది అలాగన్నా స్నో ఇంకా పడుతూనే ఉంటుంది కొన్ని టైంలో అయితే వర్షంలో పడిపోయింది ఇంకా ఫస్ట్ టైం నేను అలా చూడడం ఇంకా మా దగ్గర అరకులో కానీ లంసింగ్లో చూసా కానీ ఇంత అనిపించలేదు ఇది కానీ టైం అయిన కొలితే ఇంకా పోవట్లేదు ఇంకా ఎక్కువ అవుతుంది అక్కడ అసలు అంత వస్తుంది అని అనుకోలేదు అసలు చూసారుగా మీరే ఇంకా టైం కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు 9 టైము మీరే చూడండి కావాలంటే వాచ్లో కూడా చూపించి అందుకనే 9 అవుతుంది బట్ ఇంకా అలానే ఉంది ఇంకా మొత్తం అంతానా అటువైపు ఇంకా డౌన్కి వెళ్తే ఇంకా బాగుంది వ్యూ అదంతానా కెమెరా ఇక్కడ పైన ఒక టెంపుల్ కూడా ఉంది ఇదిగో వినాయకస్వామి టెంపుల్ ఉంది ఒకసారి చూడండి మీరే అవి చూసిన కూడా అలాగే ఇంకా కొద్దిగా అటువైపు నుంచి అలా దిగుదాం అనుకున్నాం ఇంకా అక్కడ ప్లేసెస్ ఏమైనా ఉంటే చూపిద్దామని చెప్పేసి అలా వెళ్తున్నాను ఇంకా చూసారు ఇంకా 2 స్వెటర్లు వేసుకున్నా అప్పుడు ఇంకా క్లౌడ్కి ఇంకా కొద్దిగా ఇదైపోయి ఇంకా తీసాను ఒకటి అదిగో ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా కిందకి స్టార్ట్ అయిన కొద్ది ఇంకా మధ్యలో అయితే మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి మేము బస్సు మీద వచ్చాం కదా వీ కోసం బట్ ఇప్పుడు ఎంత అయిపోయిందని చెప్పి ప్లేసెస్కి ఈ ప్లేస్లో అయితే ఇంకా వావ్ అనిపించింది ఇంకా చూసారుగా ఆ ప్లేస్లో ఇంకా ఎంత టైం అయినా ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా నైతే ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని ఇంకా ప్లేసులు అన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి అన్నీ ఇంకొకటి ఒకటి అలా చూశాను వ్యూ బాగుంది అక్కడి నుంచి మన ఫొటోస్ అయినా ఇంకా ఎవరన్నా మన ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు ఇంకా చిల్అవుట్ అవ్వచ్చు ఇంకా ప్లేసెస్లో బాగుంటుంది చూసారుగా అదంతా ఒక వాల్పేపర్లా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ బుక్స్ మీద చూస్తాం కదా అలా అనిపించింది ఇవన్నీ నా ఫస్ట్ టైం నేను రావడం సో అందుకే ఇంత ఎగ్జైట్ అవుతున్నానేమో అనిపించింది మేము మా ఫ్రెండ్స్ కూడా ఇంతకు ముందు వచ్చారు వాళ్ళు కూడా బాగుంది ఇంత ముందు వచ్చాం అంత బాగాలేదు వ్యూ ఇంత రాలేదు మీరు వచ్చేసరికి చాలా బాగా వచ్చింది అన్నారు అది చాలా హ్యాపీ అనిపించింది అంటే అన్ని టైంలో ఇంత బాగా రాదు కదా వ్యూ అని చెప్పేసి అనుకున్నాం ఇంకా టైం కూడా 10 అవుతున్నా సరే చూసారుగా అక్కడ క్రౌడ్ ఇంకా అలానే ఉన్నారు ఇంకా అలా వ్యూ కూడా అలా ఉందా వ్యూ అలా ఉందని చెప్పి ఉండాలనిపించింది ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్న థాట్ అయితే రాలేదు ఇంకా ఆఫీస్లో ప్రెజర్ ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపించింది అక్కడ మనకి ఎప్పుడైనా ఆఫీస్లో ప్రెజర్గా ఫీల్ అయినప్పుడు ఇక్కడ వస్తే బాగా అనిపిస్తుంది మనం ఎప్పుడైనా తక్కువ లో బడ్జెట్లో కూడా ఇది అయిపోతుంది ఒక ట్రిప్లా ఉంటుంది మనకి ఇక్కడ చూసారు కదా అంతానా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఏముంది 70 ఏమంటే తక్కువే మనకి ట్రాఫిక్ లాగా తక్క ఏం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇదంతా బాగా అనిపించింది ఎందుకో అలా మంచిగా చూస్తూ అక్కడ ఒక ఫీల్ గుడ్ మ్యూజిక్ వింటే వేరే లెవెల్ అనిపిస్తుంది ఇంకా బాగా అనిపించింది ఎందుకో అలా ఉండిపోయాను చాలా టైం అక్కడ ఉండిపోయాను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు ఇంకా ఫొటోస్ వీడియోస్ రీల్స్ కొందరు కూడా చేసుకున్నారు రీల్స్ బ్యాచ్ బాగా ఎక్కువ బాగుంటుంది ఇక్కడైతే ఇంకా ట్రై చేశాను నేను కూడా రీల్ చేయడం నెక్స్ట్ వీడియోలో పెడతా ఇంకా చూడండి ఇంకెవరైనా వీడియోలు మనం చూడకపోతే చూసి సపోర్ట్ చేయండి కొద్దిగా కొద్దిగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ అదంతానా నాకైతే లుకింగ్ లైక్ వావ్ అనిపించింది ఇంకా చాలా టైం ఉండిపోయి మీరు చూసారంటే అక్కడ దగ్గర ఉన్నాండ పవదకున్నాం ఈ లోపు కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ అంతానా ఇక్కడ మన స్టార్టింగ్లో మ్యాప్ కూడా ఉంది ఇప్పుడు ఎవరైనా ఏ ప్లేస్లో అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఉన్నాయి ఒకసారి మ్యాప్ కరెక్ట్గా చూసుకొని ఏ ప్లేస్కి వెళ్ళారు ఏ ప్లేస్ వెళ్ళని చెప్పి చూసుకోండి ఇంకా దిగేటప్పుడు ఇవే అయితే నాకు అసలు చాలా బాగా అనిపించింది అక్కడ ఉండిపోవాలనిపించింది ఏదో మన దట్టం అడవిలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది ఇప్పుడు ఈ పోలీసులు ఇక్కడ అంతా ఉండి ఒకేసారి అలాంటి ప్లేసులు చూడగాలే చాలా బాగా అనిపించింది అంతానా లోనకి వెళ్ళాలంటే పొద్దు అసలు ఏం కనిపించట్లేదు ఫాగ్ చాలా ఎక్కువ ఉంది మీ కెమెరాలో కొద్దిగా దీనికి అనిపిస్తుంది మేము బయట చూసే మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది అది అంతానా హెయిర్ అదంతా తడిసిపోయింది మొత్తం అంతా అన్న అదైతే దానివల్ల హెయిర్ స్టైల్ అలా అయిపోయింది అంతానా అంత ఎక్కువ పడుతుంది మంచులాగా చూసారు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అసలు చూసారుగా వ్యూ ఇక్కడ ఎలా ఉందో ఇది ఒకసారి చూడండి అలా ఇంకానా అసలు ఏం కనిపించట్లేదు అక్కడ అంతానా ఇంకా అలా అనిపించింది వ్యూ చూసేసి అలా ఉండిపోవాలనిపించింది ఇంకా రావాలనిపించలేదు అదంతా నా అక్కడ అట్మాస్ఫియర్ అదంతా చాలా బాగా ఎడిట్ అయిపోయింది నేను బాగా అక్కడ చూసారుగా అక్కడైతే బాగా అనిపించింది ఎందుకు అలా
ఇంకా అలా కింద దిగిపోతున్నాం ఇంకా అలాగనా ఇంకా ఇంక వేరే ప్లేస్కి వెళ్దాం అని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్న ఇంక వేరే టెంపుల్కి వెళ్ళాం. చూసారు ఇలా దిగిపోయాం కింద ట్రాఫిక్ దగ్గర చూసారుగా. ఇంకా మార్నింగ్ వెళ్ళేసేపటికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసరికి చూసారు టైం అయిన కొలితే ఇంకా ఫాగ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఎక్కడ తగ్గుతుంది బట్ ఇక్కడ ఎక్కువ అవుతుంది. అది కొద్దిగా దీనిగా అనిపించింది స్ట్రేంజ్గా. చూసారు ఇంకా రిటర్న్ అయిపోయాం ఇక్కడ కిందకి దిగిన కొలితే ఇలా అయిపోయింది. ఇంకా అక్కడ అక్కడి నుంచి చిక్కుపల్లి పూర్తి వెళ్తున్నాం. మధ్యలో ఇక్కడ నందీశ్వర టెంపుల్ ఉందని అన్నారు. ఆ టెంపుల్ దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి పక్కన అన్నారు. ఒక 7 కిలోమీటర్స్ ఉందన్నారు. సరే అని చెప్పేసి ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము అక్కడ. ఇది టెంపుల్కి వెళ్ళే వే ఇదంతానా చూసారుగా మీరే. చాలా బాగా అనిపించింది అక్కడ అంతానా. బట్ కొద్దిగా స్లోగా వెళ్ళాలి వెహికల్ మీద వెళ్ళేసరికి. ఎందుకంటే కోతులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. కొద్దిగా చూసుకుని వెళ్ళాలి మనమే. వాటికి తెలియదుగా ఈ లోపల ఇలా మాట్లాడుకుంటుంటేనే టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ దగ్గర ఇంకా అలా చూసుకున్నాం. టెంపుల్ లోనికి వెళ్ళిపోయినాక అక్కడ శివుడి ఏదో పూజ అయిందట. సో దానివల్ల అక్కడ అంతా కొద్దిగా దీనిగా ఉందట. ఏంటంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారట. అది ఎప్పుడో బీసీ కాలం టెంపుల్ అట్ట. చూసారుగా ఎలా ఉందో కట్టడాలు అవన్నీ. సో దానికోసం వచ్చాం ఇది చూడడానికి. కొద్దిగా ఇది ఎప్పుడో 90s ఉందట ఈ టెంపుల్. చూసారు కదా అంతా చూసేకి అంతా దీనిగా అనిపించింది. అక్కడ అంతా కొద్దిగా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ పిల్లలు కూడా పిక్నిక్ వచ్చినట్టు ఉన్నారు అక్కడ అంతా. చూసారుగా అయితే అంతా పిల్లలు పైన ఏమో శివుడిది ఉంది అక్కడ. ఏదో పూజ అయిందని చెప్పాను కదా దానికి సంబంధించింది అది అంతా. అందువల్ల కొద్దిగా డస్ట్ అంతా ఉంది చెత్త అంతా. టెంపుల్ చూస్తే పీస్ఫుల్గా అనిపించింది. ఈ టెంపుల్కి రాగానే అక్కడ కొద్దిగా స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది. ఈ టెంపుల్ రాగల అదంతా స్ట్రెయిన్ అంతా పోయినట్టు అనిపించింది ఇది అంతా. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడ ఇలా ఉంది. వాళ్ళు ఎవరు తీయొద్దు అన్నారు బట్ మీకోసం చూపిద్దామని చెప్పి ఆర్ట్ టీచర్ అది అంతా ఇది ఉంది. దానికోసం కొద్దిగా డేర్ చేసి తీశాను ఇక్కడ. ఆర్ట్ టీచర్ చూసారు ఎలా ఉందో. అప్పట్లోనే ఇలా కట్టడం అనేది గ్రేట్. అసలు ఇక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ చూసుకుని అక్కడ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇంకా అలా పక్కన ఇంక వేరే టెంపుల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ఇంకా అలా వచ్చేసాం. ఇంకా టెంపుల్ దగ్గర కొంత టైం స్పెండ్ చేసాం అక్కడ అంతా. ఆర్ట్ టీచర్ అవన్నీ చూసుకొని బాగా అనిపించింది. ఉండాలనిపించింది. మనం నంది హిల్స్ నుంచి అటు రిటర్న్ వెళ్ళిపోతాం. అలాగే టెంపుల్ కూడా వస్తే మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీలో ఎంతమంది వెళ్ళారో ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అన్నీ మీకోసం తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎంతమంది నంది హిల్స్ వెళ్ళారో ఒకసారి కమెంట్ చేయండి. అది చూడండి. ఇది నంది హిల్స్ వెళ్ళిన వాళ్ళు మాత్రం డిఫరెంట్గా మిస్ అవ్వద్దు. టెంపుల్ దగ్గర పక్కన ఉంటుంది. 7 కిలోమీటర్స్ ఏం కాదు. మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేము అక్కడ నుంచి ఇంకా ఎస్ఆ ఫౌండేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వీక్ బ్లాగ్ మాత్రం ఎస్ఆ ఫౌండేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ గాయస్. థ్యాంక్ యూ.